మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గంజి వెంకటేశ్వరరావు గారు మరణం మన దేవాలయం పట్టణానికి ఎంతో తీరని లోటు. ఎందుచేతనంటే ఆయన దేవాలయాన్ని అదేవిధంగా ఈ పరిసర ప్రాంత ప్రజలకు అభివృద్ధికి చేసినటువంటి మేలు మనందరం పలువురానికి. ఇలాంటి మహోన్నత వ్యక్తిని మనం కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి మహాత్మునికి మనందరం వాటి వాటిన మనం ఘన నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు గంజి శ్రీనివాస్ గారికి మనం ఈ సమయంలో వాదార్పుని ఇవ్వటం తప్ప అంతకన్నా చేయగలిగింది లేదు. కాబట్టి ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు పూజ్యులు మరి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న స్థానంలో ఉన్న గంజి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన భీమవరం నియోజకవర్గంలో కాదు పశ్చిమగోదావరి జిల్లాలోనే గంజి వెంకటేశ్వరరావు గారు అంటే తెలియని వ్యక్తులు లేరు. అటువంటి మహోన్నత వ్యక్తి మరి చనిపోవడం చాలా బాధాకరం. మరి అనేక విధాలుగా అనేక పార్టీల్లో అనేక పదవులు కాంగ్రెస్ పార్టీలో చేపట్టి కాంగ్రెస్ పార్టీ అంటే గంజి వెంకటేశ్వరరావు, గంజి వెంకటేశ్వరరావు అంటే కాంగ్రెస్ పార్టీ అనే ఈ రాష్ట్రంలో ముద్ర వేస్తున్న మరి రాజకీయ పురంధరులు మరి అతను రక్తాన్ని పుణించి పుచ్చుకొని మరి ఈరోజు నా భీమవరం పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఎమ్మెల్యే గంజి శ్రీనివాస్ గారు మరి వారికి కూడా ఈ సందర్భంగా మరి తండ్రి కోల్పోవడం అంటే చాలా బాధాకరం. మరి తండ్రి తల్లిదండ్రులు బతుకున్నారు అంటే అది ఒక బలం. ఈ రోజున గంజి శ్రీనివాస్ గారికి సుమారు భీమవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆయనకి అండదండలుగా ఉన్నారు. అలాగే ఈ సందర్భంగా 21వ వార్డు ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మరి పెద్దలు, పూజలు, గౌరవనీయులు గంజి వెంకటేశ్వర గారికి సంతాపం తెలియజేస్తూ ఈ రోజున ప్రకాశం చౌక్లో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జోహార్ జీవియా, జోహార్ జీవియా.